ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో ఒక రెండు పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ అని మనం అనుకుందాం. అది పార్టీ లేదు గీటీ లేదు కానీ ఏమన్నా ఉంటే అనుకుందాం. దయచేసి వాళ్ళు పాపం గాంధీలు వాళ్ళు వీళ్ళు కలిసి టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా పాపం వాళ్ళు ఒకటి గాంధీలు కలిసి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఓ అడ్డగాడిద ఉట్టి అది గాడిద పార్టీగా మార్చినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. అది నేను ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నా అంటే ప్రజలంతా పండగలాగా జరుపుకుంటా ఉంటే పాపం గాంధీ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక అడ్డగాడిద గాడిదల పార్టీగా మార్చి గాడిద కొడుకుల చేత వాళ్ళు పండగ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్న విషయాన్ని దయచేసి మనము ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. నేను 100% మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అనుకుందుటి, కానీ ఇవాళ అది గాడిదల పార్టీ అయిపోయింది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది గాడిదల పార్టీ, దానికి గడ్డి కూడా పెట్టద్దు. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇంకొక పార్టీ మనకున్నది, ఇందాక పెద్దలు మాట్లాడారు బాస్తంగా బీజేపీ పార్టీ ఎవడు ఉంటుంది అంటే అది ఎవరికి ఏమంటుంది, అసలు వాళ్ళకి పరిచయాలు కూడా ఉండదు. ఎవడు ఎక్కడి నుంచో వస్తాడో తెలియదు, ఏం మాట్లాడి పీకుతాడో తెలియదు. వీంది వానికి భాష రాదు, వాంది వీనికి భాష రాదు. ఇప్పుడు మన బండి భాష ఎవరికి నచ్చదు, ఎవరికి రాదు, ఎవరికి రాదు, వీడు ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. నాకు కూడా ఎట్లా అంటే చిన్నప్పుడు ఒకటి నాకు ఒకటి గుర్తొస్తూ ఉన్నది. నాకు కూడా నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఒకరోజు నా చిన్నప్పుడు దోస్త్ వచ్చింది. నాకు 3వ తరగతి దోస్త్ అట హాస్టల్లో కలిసి చదువుకున్నమాట మేము, నాకు తెలియదు. అయితే ఒక రోజుకి ఇట్లనే పోయినా మంచిగా ముంగట గన్మేలు పోతున్నారు, ఎందుకంటే టీక్ టాక్ నేను వస్తా ఉన్నా. అరే వీడు పెద్దోడు అయిపోయింది కదా, నన్ను గుర్తుపడతలేడు ఏదైనా వచ్చినా. ముంగటి ఖచ్చితంగా మొక్కలో ముఖం పెట్టిండు. అరే ఏందే మొఖలో ముఖం పెట్టినావు అంటే జర గట్టిగా చూడాను అన్నాడు. చూసి అట్లే చూస్తా ఉన్నా, ఇక సప్పుడు లేకుంటే ఇజ్జతి పోతుందని బాగున్నా అవే అన్నా. పుసుకున్నా అది అనకుండా అయిపోయి నా పని, ఇక బాగున్నా అన్నాడు కదా అని చెప్పేసి అన్న నన్ను గుర్తుపడుతున్నా అవే అన్నాడు. ఏ నీ అవ నిన్ను గుర్తుపట్టనా, గట్టిగా 3 సార్లు అలుకున్నా పటా 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 పటా. నిజంగానే గుర్తుపడుతున్నాడు. అవ్వతోడని ఒట్టి పెట్టుకున్నాను అమ్మతోడిగా. మన అరవింద్ గుండు లెక్క ఆయనతో ఒట్టు కూడా పెట్టినాయి నేను. అరే అమ్మ అయితే గుర్తు అమ్మతోడన్న, అమ్మతోడా అయితే నా పేరు ఎంతో చెప్పమన్నాడు. అబ్బా దెబ్బ పడ్డదిరా నీ అమ్మ ఈ మాట అనుకున్న పుష్కన ఎందుకనే చెప్తా అంటే అటు నీళ్లు మింగుతా ఉంటే ఈ పేరు చెప్పుకోవడాని కోసము కనీసం ఏ ఊరో తెలుతానన్న పేరు యాదికి వస్తుందని చెప్పేసి అన్న నువ్వు యా నుంచి వచ్చినవే అన్న, పలాన ఊరు నుంచి వస్తున్నా చెప్పి యా నుంచి వచ్చినవే అన్న. ఏ నేను గాని నుంచి వచ్చిన అన్నాడు వాడు. నాకన్నా తెలివి వాళ్ళు ఉన్నాడు. నువ్వు యా నుంచి వచ్చినావంటే ఆయన గాని నుంచి వచ్చిందట. మరి ఏం చెప్తున్నావే అన్న, ఇంకే ఉన్నదేనే గదే చెప్తున్నా అంటున్నాడు. పని పేరు అన్న చెప్తలేడు ఇట్లానన్నా యాదికి వస్తాడని, నేను గదే చెప్తున్నాను అంటే. మళ్ళీ యాడికి పోతున్నావే అన్న, ఇంకేందనే గాడికే పోతున్నా అన్నాడు. అంటే వాడు నాకు తెలియదు నేను వాడు తెలియదు కథమై పీకింది. ఆయన ఏమనుకుంటే ఏమన్నా మంచిగా కుదుసుకుంటాను ఆయన అనుకుంటున్నాను. ఏం గుర్తు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా కదా, ఇవ్వనికి ఇవ్వండి వెళ్ళాలి. ఏమంటుంది నీ అబ్బా, వాడు వీడు గుజరాత్లో ఏం మాట్లాడుతున్నా తెలియదు. ఉత్తరప్రదేశ్ అబ్బాయి ఇదొక కథ గందరగోళ పార్టీ, ఏమో హంగట్లా ఇవన్నీ కుట్టినవరా అంటే గట్లున్నది కథ వాళ్ళది. అరే విచిత్రమైన మాటలు కనబడతా ఉంటాయి. మనకి ఈ మాటలు చూసుకుంటే గీడ నవ్వుతూ ఉన్నారు. గాడ వల్ల నవ్వుల బతుకులు చేయాలి కదా నేను ఊర్లలో మీద ఏం పార్టీ రానేది. మీరే గీడ నవ్వుడు కాదు, గక్కడ మాట్లాడాలి కదా మీరు. దయచేసి నాకు బాధ అనిపిస్తూ ఉన్నది, దుఃఖం అనిపిస్తూ ఉన్నది. ఎన్ని త్యాగాలు ఉన్నవి ఈ తెలంగాణ నేల మీద. 14 సంవత్సరాలు మా కేటర్ అన్న వచ్చిన తర్వాత అన్ని వదులుకొని వాస్తవంగానే నిజంగా చెప్తా ఉన్నా, మా సిరిసుల్లా నియోజక ప్రజలు జన్మ జన్మలకు నిజంగా మీరు కేటీఆర్ అన్నకు రుణపడి ఉంటారన్న నేను మాత్రం చెప్తా ఉన్నా. దయచేసి ఇది నా గుండెల నుంచే చెప్తా ఉన్నా, నా హృదయాల నుంచి నేను చెప్తా ఉన్నా. ఇలా సిరిసుల పట్టణం ఏందన్న, ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిశాలలా ఎడ్డింగులేస్తున్న వార్తలల్లా, ఎటు పోయినా కూడా దారపోగులతో దూలాలకు ఉరేసుకున్నటువంటి శవాలు కనబడేటివి. ఇవాళ అట్లాంటి సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చినటువంటి చరిత్ర ఇవాళ మా కేటీఆర్ గారు ఉన్నది. ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా దగ్గరనే ఇల్లంతకుంటే ఒకటి ఉన్నది. ఇలా మేము మిడ్ మానేరు నా దగ్గరే ఉన్నది, అన్నపూర్ణ ప్రాజెక్టు మా దగ్గరే ఉన్నది. ఆకలి చావులతోని మలమలమాడినటువంటి ఈ సిరిసిల్ల నుంచి ఇలా అన్నం పెట్టే జిల్లగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఇవాళ మన సిరిసిల్లకు ఉన్నది. ఎంత ఆనందం వేసినది. మా ఇందాక మా రమేష్ అన్న అన్నాడు ఎర్రజండి ఉత్తగనే కలవలేదు ఎర్రజెండ. నా రమేష్ అన్న జైన్ అయ్యే రోజున నేనే పాటలు పాడినా ఉత్త కదా. ఆ రోజు రమేష్ అన్న నువ్వు వత్తవా రావా అని చెప్పేసి మా రమేష్ అన్న మీద కూడా పాట పాడినా, ఎర్రజెండెత్తుకొని ఎర్రచొక్కేసుకుంటే ఎరిపెట్లయితాదిలో నీ గుండెంతా నలుపుంటే అని. మాది గుండె నలుపు కాదు, మా గుండెల నీళ్ళ గులాబీ జెండా ఉన్నది అని చెప్పేసి మా అన్న తన పదవికి రాజీనామా చేసేసి ఇంట్లో చేరినటువంటి సందర్భం యాద్ చేసుకున్నందుకు అన్న కూడా ధన్యవాదాలు. మిత్రులారా, కార్యకర్తలు అందరూ వాస్తవంగా నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఓ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానే ఈ టీఆర్ఎస్ కార్యకర్తగా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గౌరవం చెప్పండి మీరు. నేను వాస్తవంగా పొద్దుగాలు లేచి మీరు అందరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. నేను ఒక పల్లెకు వెళ్ళిన 6 గంటలకే వెళ్ళిన, అమ్మ రేపు మీ ఊరికి ఎమ్మెల్యే వస్తారంటే ఆ చెల్లె ఎగిలివారంగానే లేచి
తానం చేసి దీపాంతలు ముట్టించుకొని బొట్టు తీసుకొచ్చుకొని అన్న ఇట్లా అలకిడి పిట్ట సపడైతే చాలు తలుపులేపి చూస్తుందట అన్న ఎప్పుడొత్తాడో అన్నకి ఎప్పుడు బొట్టు పెట్టాలో మంగళ ఆరతులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఒక కార్యకర్త ఓ ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తున్నామనంటే సుట్టపోడు వచ్చినట్టుగా ఇలా స్వాగతిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఇలా ఉన్నారు అని అంటే దయచేసి మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు వస్తూ ఉన్నారు అంటే ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను తోబుట్టులాగా తీర్చిదిద్దిన దానిలో ఇవాళ ముఖ్యమంత్రి గారి పాత్ర మనకు ఉన్నది మిత్రులారా. మన గర్వపడే విధంగా తీర్చిదిద్దినాడు అనుకున్నారా ఎన్నన్న ఆకలి చావులు కరెంటు చావులు ఇట్లాంటి నీళ్ల కోసం గోసా తన్లాడ చూసినటువంటి ఈ తెలంగాణ నేల మీద ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు అడగలేదు. ఎందుకు నేను కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని పోయినా నేను వాళ్ళ ఇంటికి ఎంత సంతోషం అని అంటే బిడ్డ ఇలా మా ఇంటికి మా పక్క పొల్లు వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు బిడ్డ. నా బిడ్డ లగ్గం పెట్టుకొని పటేల దగ్గరికి పోతే పటేలా నా బిడ్డ లగ్గం పెట్టుకున్నా ఓ 10,000 రూపాయలు ఉంటే ఇయ్యంటే ఆ పటేల్ అన్న మాట ఏ మల్ల ఏం పెట్టి తేరుపుతావు అన్నాడు. ఫస్ట్ మల్ల ఎట్లా తేరుపుతావు అని చెప్పేసేసి ఇల్లు కుదబెట్టుకుంటామంటే ఇల్లు లేదు, జాగమ్ముకుందామంటే జాగలేదు, కానీ ఆడబిడ్డ గుండె మీద కుంపటైపోతుందో మనని కళ్ళల నీళ్లు తీసినటువంటి ఇలా ఆడ తల్లిదండ్రులకు ఇలా నేను తోబుట్టుకున్నా ఉన్నా అని చెప్పేసి 116 రూపాయల కళ్యాణ లక్ష్యమిస్తున్నటువంటి ఏకైక సర్కారు మన కేసీఆర్ గారు కాదే. ఇక లగ్గం కానీ మనం విడిచిపెట్టినామా? ఇలా ఆ లగ్గం అయిన తర్వాత మళ్ళీ ఆ పిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భవతి అయిందనుకో మళ్ళీ తల్లికి భారం కావద్దని చెప్పేసి ఇలా మనమే అంగన్వాడీల ద్వారా దినం అన్నం పెట్టుకొని కోడి గుడ్డు పెట్టుకొని 9 నెలలు కాగానే దావకాన్ల జయం చేసుకొని ఆడపిల్ల ఊడితే 13,000 మగపిల్లగాడు ఊడితే 12,000 పుట్టిన పిల్లగానికి పరుచుకొని కరుపు అద్దుకొని సబ్బు రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుక పరుచుకొని పరుపు దుప్పటి అవ్వకి 2 సీరలు దోమ తిరగడి ఇంటికి పంపిస్తున్నటువంటి మహనీయుడు కదనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకా చిట 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 బొమ్మ కూడా దయచేసి నేను ఎందుకు మీకు యాద్ చేస్తున్నానంటే గివ్వన్ని మనం ఇస్తూ ఉన్నాం. ఆ నాయన ఇంట్లో వ్యవసాయం చేసుకుందామంటే 5,000 ఎకరానికి పెట్టుబడి ఇస్తూ ఉన్నాం. ఆ ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఇలా 5 లక్షల రూపాయలు బీమా ఇస్తూ ఉన్నాం, ముసలిదానికి 2,000 ఇస్తూ ఉన్నాం. ఇన్ని మనం చేసుకుంటా మనం పోతూ ఉన్నప్పుడు ఊర్లలో ఇంకొక పార్టీ ఉండొచ్చు నాన్న మీరే చెప్పు, దయచేసి మీరే ఆలోచించు ఉంటే ఉండొచ్చునా లేదా లేదన్నా అందరూ చేతులు ఎత్తి మీరు అందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. మరి ఆడోడు ఈడోడు మాట్లాడితే ఏం చెప్తురే మీరు? నేను కూడా మిమ్మల్ని అడగాలి కదా, అరే ఇంత మంచిగా గట్టిగా లేపి అడుగుతూ ఉన్నారు, మరి మీరేం చేస్తారో మనం అడగాలి కదా. ఎందుకు అడుగుతలేమనంటే ఎక్కడో మీలో ఒక చిన్న మోమాటం. మోమాటం అనేది మంచిది కాదు మిత్రులారా. ఇవాళ ఈ పార్టీని కాపాడుకోవాలని చెప్పేసి ఇలా కోట్లాది మంది ప్రజల ఆర్తి దీవనార్తి ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉంది మిత్రులారా. కార్యకర్తలు ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తకు అవకాశాలు వస్తాయి. దయచేసి నేను అనుకున్నానా గోషిగొంగడి పెట్టుకొని పుడితొక్కడి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజొక్కడి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుర తెలంగాణ జెండ రాజన ఓ రాజన అని పాటవాడిన రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే అయితే అయితే కళలు కన్నానా కళలు వస్తాయా నువ్వెట్లయితావా అని అనుకున్నాం. మరి నేను కాలేదా? చాలామంది బాడీరు కానీ సారు నన్ను గుర్తుపెట్టుకోలేదా? నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మొన్న సాంస్కృతిక సారథి కళారంగానికి నన్ను చైర్మన్ చేసిన క్యాబినెట్ మినిస్టరు ఓదన్న కల్పించిండమ్మ. మనం అడగలే అడగాల్సిన అవసరం లేదు సార్కు. యాదికి పెట్టుకుంటాడు, యాదికి పెట్టుకుంటేనే మా ఆగన్నకి ఎలా ఇక అధ్యక్షుని చేసినాడా? అందుకే నేను ఆగన్న చెప్తున్నా, ఆగన్న నువ్వు ఆగేదే లేదు, మేము తగ్గేదే లేదు, ఇంకొక పార్టీ గ్రామాలలో మిగిలేదే లేదు, ఇంకా ఇది పుచ్చట నీకు. మేమున్నాం భరోసాగా, నువ్వు గుట్లా ఆగలే ఆగినావు అనుకో నేను నూకుతాం, మళ్ళీ మేము అది కూడా చెప్తా ఉన్నాం. మేము దయచేసి వెరీ సీరియస్ మిత్రులారా, 2023 అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకు అని అంటే ఇవాళ మన పెద్ద సార్ను ఇలా భారతదేశమే కోరుకుంటుందే, మనం కాదు. నేను చెప్తున్నా కదా ఇట్లాంటి నాయకుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావద్దు, ఇట్లాంటి కేసీఆర్ గారు దేశానికి ప్రతినిధి కావాలని చెప్పేసి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం ఆలోచిస్తాం. లేకుంటే సూరత్లో సార్ బొమ్మలు కట్టి బొమ్మడమైనటువంటి ప్రధానమంత్రి పుట్టినరోజు మోడీ పుట్టినరోజు గడ్డ మీదనే చల్ నువ్వు హఠావో మా సార్కు ఇట్లా బట్టి అంటే ఈ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మిత్రులారా. ఈ నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలి. ముఖ్యంగా రామన్న గారికి కూడా నేను చేతులైతే నమస్కరిస్తూ ఉన్నాన్న. మా ఇల్లంతా కుంట మరి ఇందులో భాగమై మమ్మల్ని కూడా సిరిసిలలో భాగం చేసినందుకు తప్పకుండా మీ యమలాడ దీవన్న ఆశీస్సు రాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి, పక్కపంట రామన్న ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ మంచి కార్యక్రమంలో మా ఆగన్న లాంటి నాయకత్వంలో టీఆర్ఎస్ ఒక ఇప్పటిదాకా అన్ని ఇప్పటి బాగా అన్ని పాటలే
ధన్యవాదాలు తెలియజేసి పెద్ద ఒక్క నిమిషము ఇప్పటిదాకా రెండు మూడు చెప్పి నేను ఇడిచిపెట్టా మిమ్మల్ని బాగా ఇడిచిపెట్టా నేను ఇడిచిపెట్టా నేను రేపు ఊరికి వస్తా ప్రతి గ్రామానికి వస్తా ఎవరన్నా ఏ పాటోడు ఫ్లెక్స్ కాదు కదా ముచ్చట ఇనబడితే చాలు మీ ముచ్చట సంగతి ఏందో నేను చూస్తా ఇక బ్రహ్మాండంగా ప్రజలు ఉన్నారు ప్రజల దీవనార్థి మనకు ఉన్నది కాబట్టి ప్రజలను కాపాడుకుందాం మనము మళ్ళీ అందరం కూడా ఐక్య ఉద్యమాలతో ముందుకు పోవాల్సినటువంటి అభివృద్ధి ఉన్నదని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆగన్న గారికి రామన్న గారికి ధన్యవాదాలు జై తెలంగాణ